బాహుబలితో తెలుగు సినిమా రేంజ్ ను ప్రపంచానికి చాటిన దర్శకధీరుడు రాజమౌళి ఆయన నుంచి నెక్స్ట్ మూవీ ఎలా ఉంటుందోనని అప్పట్లో తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసారు నిజంగానే ఎవ్వరూ ఊహించని విధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ట్రిపుల్ ఆర్ సినిమాను అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచారు ఇక ట్రిపుల్ ఆర్ కు సంబంధించి ప్రోమోలు సాంగ్స్ టీజర్ ట్రైలర్ ఇలా అన్ని విషయాలతో ఫ్యాన్స్ ను ఆడియన్స్ ను అలరిస్తూ వచ్చారు ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ భారీ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది ఆ వివరాలేంటో తెలుసుకునే ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఏదైతేనే ఎట్టకేలకు ట్రిపుల్ ఆర్ మార్చ్ ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండమైన రిలీజ్ కు సిద్దమవుతుంది బాహుబలితో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన రాజమౌళి ట్రిపుల్ ఆర్ తో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారోనని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి రాజ్యమౌళి రామారావు రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ కాంబినేషన్ కొత్త రికార్డుల వేటను ప్రారంభించింది లేటెస్ట్ సమాచారం మేరకు ఓవర్సీస్ విషయానికి వస్తే ట్రిపులర్ ప్రీమియర్స్ కలెక్షన్స్ ఇప్పటికే రెండు మిలియన్స్ క్రాస్ చేసేసింది మూడు మిలియన్ డాలర్స్ దిశగా అడుగులు వేస్తుంది రిలీజ్ సమయానికి అది మూడు మిలియన్ మార్కును దాటేస్తుందని అంచనా వేస్తున్నారు అంటే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ కే ట్రిపులర్ ఇరవై కోట్ల వసూళ్లను రాబడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు ప్రీమియర్స్ పరంగా రెండు మిలియన్ డాలర్స్ మార్కును చేరడం అనేది ట్రిపులర్ సాధించిన తొలి రికార్డు ఈ రికార్డును సాధించిన తొలి ఇండియన్ సినిమా కూడా ఇదే కావడం విశేషం అయితే చిప్లార్ సినిమా విషయంలో మరోవైపు తొక్కేసే చర్యలు కనిపిస్తున్నాయి ఈ సినిమాపై బాలీవుడ్ వాళ్ళు నార్త్ మీడియా బాలీవుడ్ పై శీత కన్ను వేయడంతో పాటు తన అక్కసు మొదలు పెట్టేసింది బాహుబలి వన్ తర్వాత బాలీవుడ్ తో పాటు నార్త్ లో తెలుగు సినిమాల డామినేషన్ స్పష్టంగా మొదలైంది తెలుగు సినిమాలు బాలీవుడ్ లో రిలీజ్ అవుతున్నాయంటే చాలు వాళ్లకు వణుకు పట్టుకుంటోంది ఒకప్పుడు తెలుగు సినిమాలంటే అందరికీ చిన్న చూపే ఉండేది ఎవరికో ఎందుకు తమిళ సినిమా పరిశ్రమ అయితే తెలుగు వాళ్ళను చిన్న చూపు చూసేది అప్పట్లో శంకర్ సినిమాలు సౌత్ మొత్తాన్ని ఏలేయడంతో పాటు బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ కూడా సక్సెస్ అయ్యేవి కాస్త కూస్తో శంకర్ లాంటి ఒకరిద్దరు దర్శకుల సినిమాలే బాలీవుడ్ లోకి వెళ్లేవి అయితే ఇప్పుడు తమిళ కథలు అరవ వాసనతో బూజు పట్టిపోయి రొడ్డ కొట్టుడుగా మారిపోయాయి బాహుబలి ది బిగినింగ్ సినిమా వచ్చినప్పుడు హిందీలో రిలీజ్ చేస్తే చాలా చిన్న చూపు చూసారు ఆర్ కమల్ ఖాన్ లాంటి వాళ్ళు నా జీవితంలో ఇంత పరమ చెత్త సినిమా చూడలేదన్నారు చివరకు ఉమేర్ సంధు లాంటి వాళ్ళు కూడా ఆ సినిమాను పెద్ద డిజాస్టర్ అన్నారు చివరకు తొలి రోజు సినిమాకు అనుకున్నంత టాక్ కూడా రాలేదు రెండో రోజు నుంచి బాహుబలి హవా బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ట్ అయింది ఇటు తెలుగుతో పాటు అటు బాలీవుడ్ లోను వసూళ్ల మోత మోగించేసింది సౌత్ లో అన్ని ఇండస్ట్రీల్లోనూ దున్నేసింది చివరకు బాలీవుడ్ మీడియా కూడా ఈ ప్రపంచం చూశాక అయిష్టంగానో లేదా కష్టంగానో బాహుబలిని భుజానికి ఎత్తుకోక తప్పలేదు అప్పుడు సల్మాన్ భజరంగి బాయ్జాన్ కు బాహుబలి ఎక్కడ పోటీ వస్తుందో అని బాలీవుడ్ జనాలు భయపడి చర్చారు చివరకు ఈ పోరులో బాహుబలి పైచేయి సాధించింది ఓ ప్రాంతీయ భాషా సినిమా ఇంత పెద్ద విజయం ఏంట్రా అని వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు ఇక బాహుబలి కన్క్లూజన్ కు వచ్చేసరికి బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్న ప్రశ్నకు ఆన్సర్ కోసం ప్రపంచమే ఎదురు చూసింది చివరకు మీడియా ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే భారతదేశ సినీ జనాలు ఉర్రోతో ఆ సినిమాను దేశ మీడియాతో పాటు ప్రపంచ మీడియా కూడా మోసేసింది తిరుగులేని బ్లాక్ బస్టర్ చేసింది అయితే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ విషయంలో బాలీవుడ్ మీడియా సీత కన్నుతోనే ఉంటోంది బాహుబలి తర్వాత కూడా అక్కడ డిజాస్టర్ ప్రభాస్ సాహో ఏకంగా నూట యాభై కోట్లు కొల్లగొట్టింది ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన బన్నీ పుష్ప వంద కోట్లు రాబట్టింది తాము ఇలాగే చూస్తూ ఉంటే బాలీవుడ్ పై సౌత్ సినిమాల డామినేషన్ ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాల డామినేషన్ పెరిగిపోతుందన్న భయం వాళ్లను నీడలా వెంటాడుతోంది పైగా గంగూబాయ్ కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలతో ఇప్పుడిప్పుడే బాలీవుడ్ కాస్త పుంజుకుంటున్న టైంలో ట్రిపుల్ ఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తే అది తమ ఇండస్ట్రీకే పెద్ద దెబ్బ పడుతుందని వాళ్లు భయపడుతున్నారు అందుకే ట్రిపుల్ ఆర్ కు నేషనల్ మీడియాలో పెద్దగా కవరేజ్ ఉండడం లేదు మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి వాళ్లు సైతం కాశ్మీర్ ఫైల్స్ ను ప్రశంసించారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం భుజానకెత్తుకుంది అందుకే ఇప్పుడు ఆ సినిమానే నేషనల్ మీడియా మోస్తోంది బాహుబలి టూ ప్రమోషన్లపై పెద్దగా దృష్టి పెట్టని రాజమౌళి ఇప్పుడు నార్త్ లో ట్రిపులర్ ప్రమోషన్లకు బాగా కష్టపడుతున్నారు తన ఇద్దరు హీరోలు చెర్రి తారక్లను వెంట పెట్టుకుని మరీ ఈవెంట్లకు వెళ్లడం ఇంటర్వ్యూలు ఇవ్వడం చేస్తున్నారు పైగా సినిమాలో లోపాలు ఉంటే ఆడేసుకోవాలని వాళ్లు కాచుకొని ఉన్నారు అంతేందుకు ఇటీవల వచ్చిన ప్రభాస్ రాధేశ్యామ్ ను బాలీవుడ్ ఓ ఆట ఆడుకుంది ఇప్పుడు ట్రిపులర్ విషయంలోనూ అలాంటి ఆలోచనలు వ్యూహాలే అమలు చేసేందుకు రెడీగా ఉన్నారట